ప్రస్తుతం హైదరాబాద్ లో వర్షం కురిసింది మరికొద్ది క్షణాల్లో ఆట ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఒకవేళ మళ్లీ వర్షం పడి రద్దయితే సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి ప్రస్తుతం ఐపీఎల్ లీగ్ దశలో చివరికి వచ్చేసింది మ్యాచ్ ఆడుతున్నది రెండు జట్లే అయినా ఇందులో గెలుపోవటంలో పరోక్షంగా మిగతా జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలపై కూడా ప్రభావం చూపిస్తున్నాయి నేటి మ్యాచ్ లో మూడు రకాల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఎవరికి లాభం ఎవరికి నష్టమో తెలుసుకుందాం మ్యాచ్ జరిగి సన్ హైదరాబాద్ గెలిస్తే సన్ రైజర్స్ పదహారు పాయింట్లతో నేరుగా ప్లే ఆఫ్ కు చేరు కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకున్నాయి ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ గెలిస్తే మూడో ప్లేస్ కు చేరుకుంటుంది కాబట్టి మరొక స్థానం మిగిలి ఉంటుంది మే పద్దెనిమిదవ తేదీన చిన్న స్వామిలో జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ వర్చువల్ నాకౌట్ లా మారుతుంది ఈ మ్యాచ్ లో ఆర్సీబీ సిఎస్కే ని పద్దెనిమిది పరుగుల తేడాతో లేదా పద్దెనిమిది పాయింట్ ఒక ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి ఓడిస్తే బెంగళూరు ప్లే కు చేరుతుంది లేదంటే చెన్నై ముందంజ వేస్తుంది ఒకవేళ ఈ మ్యాచ్ జరిగి గుజరాత్ టైటాన్స్ గెలిస్తే సన్ రైజర్స్ పద్నాలుగు పాయింట్లతో ఉంటుంది ఇప్పటికీ ప్లే రేస్ నుంచి గుజరాత్ తప్పుకుంటుంది కాబట్టి ఈ విజయం ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు ప్లే ఆఫ్ రేస్ లో ఉన్న రెండు బెర్తులు ఖాళీగా ఉంటాయి అప్పుడు సన్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడు జట్లు ప్లే ఆఫ్ ఆశల వారి ఆఖరి మ్యాచ్ లో నిర్ణయిస్తుంది ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా క్యాన్సల్ అయితే గుజరాత్ టైటల్స్ సన్ హైదరాబాద్ రెండు జట్లకు చెరొక పాయింట్ లభిస్తుంది దీంతో పదిహేను పాయింట్లతో సన్ హైదరాబాద్ నేరుగా ప్లే ఆఫ్ కు చేరుకుంటుంది కానీ క్వాలిఫైర్ ఉన్న అవకాశం మాత్రం కాస్త క్లిష్టం అవుతుంది ఎందుకంటే ప్రస్తుతం ప్లే ఆఫ్ రేస్ లో ఉన్న జట్లలో చెన్నైకి మాత్రమే పదహారు పాయింట్లు చేరుకునే అవకాశం ఉంది మరి ఏ పాయింట్లను మించి సాధించే స్కోప్ లేదు కాబట్టి హైదరాబాద్ ప్లే ఆఫ్ కు చేరుకుంటుంది ఒకవేళ చివరి మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆఫ్ లో మూడు లేదా రెండో ప్లేస్ కు చేరుకునే అవకాశం ఉంది మొత్తానికైతే ఈ మ్యాచ్ గెలిచినా లేదా రద్దయినా సరే సన్ హైదరాబాద్ ప్లే ఆఫ్ కు చేరుకుంటుంది